తెలంగాణ ఉద్యమంలో కాలికి గజ్జకట్టి డప్పు కొట్టి పాటలు పాడిన కళాకారులు రోడ్డున పడ్డారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కళాకారులకు గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 33 జిల్లాలకు చెందిన కళాకారులు గన్పార్ కమరవీరుల స్థూపం దగ్గర ఆటా పాటలతో నిరసన తెలుపుతున్నారు. మరిన్ని డీటెయల్స్ రాజు అందిస్తారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులతో సమాంతరంగా పనిచేసింది కళాకారుడు. రాష్ట్రం కోసం గజ్జకట్టి గొంగడేసి ఏ జిల్లాకు పోయినా కూడా గలం వింపించి ప్రజలను చైతన్యవంతం చేసిన కళాకారుడు ఈ రోజున రోడ్డున పడ్డాడు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వాళ్ళ బతుకుల్లో మార్పు రాలేదని ఇవాళ గన్పార్క్ అమరవీరుల స్థూపం వద్ద తన పాట ద్వారానే నిరసన తెలుపుతున్నారు. ఏంటన్నా మీ ఆవేదన ఆక్రోషం? అంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదా? పట్టించుకోవట్లేదు సార్. తెలంగాణ ఉద్యమంలో మేము గోషి గొంగడేసి మేము అది చేస్తే తెలంగాణ గవర్నమెంట్ 550 నౌకర్లు ఇవ్వడం జరిగింది. 500 నౌకర్లు ఈ రసమై బాలకిషన్ సారు ఒక 200 మందికి తప్ప 350 మంది కళాకారులను 350 మంది కళాకారులను ఈ ఆటపాటలాని కళాకారులకు ఇంటికి పోయి ఇచ్చింది సార్. అయినా మేము సరే మాకు ఇంకో 2వ దశలో వస్తుంది, 3వ దశలో వస్తుంది, వెనకసిరి వస్తుందని చెప్పడం జరిగింది సార్. ఇట్లా సంవత్సరం గడిచింది. సంవత్సరానికి మేము హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. జూకంటి రమేష్ అన్న ఇంకొక 2 ముగ్గురం కలిసి ఇలా హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. వేసినాక అప్పుడు హైకోర్టు రూల్ ఆఫ్ ది రిజర్వేషన్ పాటించకుండా ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా దీన్ని చేసిర్రు అని హైకోర్టు గట్టిగా వార్నింగ్ ఇచ్చి మన సిఎస్ గారికి ఇగో ఈ లెటర్ పంపించడం జరిగింది సార్. ఇగో ఈ లెటర్ ఒక్కసారి చూడండి, ఈ 3వ పేజీలో ఉంటుంది. తెలంగాణ గవర్నమెంట్కి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మన రాజ్యాంగాన్ని, రాజ్యాంగం వల్లనే కదా మీరు మంత్రులైంది, ఈ రాజ్యాంగాన్ని కోర్టు హైకోర్టును మీరు ధిక్కరించే అధికారం లేదు. ఇది ఈ ఫేక్, మీరు ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా మీరు అది చేసిరని హైకోర్టు అది చేస్తే మళ్ళీ సేమ్ ఇట్లే నోటిఫికేషన్ వేసి 5400 మంది కళాకారులు అప్లై చేసుకుంటే మళ్ళీ పాత కళాకారులను 500 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. అక్కడ ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ మీరు టీఎస్ఎస్ కళాకారులా, మీ ఐడెంటి కార్డు చూపెట్టండి, అదే ఇంటర్వ్యూ తప్ప వేరే ఇంటర్వ్యూ లేదు, వేరే పాట లేదు, ఆట లేదు. ఈ కళాకారులే కళాకారులా? ఈ 1000 మంది కళాకారులు మేము ఉద్యమంలో పాల్గొన్నాం, వీళ్ళు కళాకారులు కాదా? చెప్పన్న, నువ్వు ఎన్ని పాటలు పాడినో, ఎంతగానో ఆ రోజు దుమ్దమ్లో పాల్గొన్నావు. తెలంగాణ ఉద్యమంలో అనేక సందర్భాల్లో గోసిగొంగడేసి కార్యక్రమాలు నిర్వహించినాం. ఇదే సంగారెడ్డిలో శంకారావం ప్రారంభంలో ఇదే రసమయ్యతోటి నేను ఉద్యమంలో పాల్గొన్నా. ఆ రోజు మరి రసమయ్యతో ఉండి అనేకమైన పాటలు పాడి మేము తెలంగాణ ఉద్యమంలో ముందుకొచ్చినటువంటి వ్యక్తులం. 550 మందికి ఉద్యోగాలు ఇచ్చి 5400 మంది కళాకారులను ఘోష చూస్తున్నటువంటి ప్రభుత్వానికి మా ఉసురుదలగా చెప్తున్నాం. రసమయ్యి, నీ కనుక నీకు కళాకారులమైన అభిమానం, కళాకారులమైనటువంటి ఒక అంశం మీద కనుక నీకు స్పష్టత ఉంటే నీతో ఉన్నటువంటి కళాకారులకు కూడా ఉద్యోగాలు ఇప్పించాల్సిన బాధ్యత నీదే అని చెప్తున్నాం. జై కళాకారులు. ఏం చెప్పదలుచుకున్నారు మీరు ప్రభుత్వానికి, మీ పాట ద్వారా, మీ ఆట ద్వారా, మీ ధూమ్ధామ్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ రాష్ట్రం ఉద్యమం సాధించడంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం అనేది చరిత్రలో సువర్ణాక్షరంతో లిఖించదగ్గ ఉద్యమం అనేది ఎవరు కాదన్న అవునన్న సత్యం, జగవెరిగిన సత్యం. అదేవిధంగా ఆ రాష్ట్ర సాధనలోనే కళాకారుల పాత్ర ఉన్నదన్నది కూడా అంతే సత్యం. కళాకారులు మేము, మాకేమైనా మీ అసెంబ్లీ సీట్ అడిగామా? మీ ప్రభుత్వంలో సోట్ అడిగామా? మాకు కాసింత కళాకారులకు కొలువమని అడిగినాం, అది మా తప్ప. తెలంగాణ రాష్ట్రం కోసం అసలు బాసిన అమరవీరులది ఎంత త్యాగమో కళాకారులది కూడా అంతే త్యాగం. ఎందుకంటే మా పాటలతోటి, మా మాటలతోటి నెమలిలా ఆడి డప్పులు వాయించి తెలంగాణ దొరల పాలనని తరిమి కొట్టినటువంటి సాకలైనమ్మ పుట్టిన, కొమరంబి పుట్టినటువంటి గడ్డ, ఇలాంటి గడ్డపై ఓ కళాకారులుగా పాటల ద్వారా పీఠాలను కదిలించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. కానీ నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కళాకారుల యొక్క బాధ ఈ వర్ణాతీతం రోడ్డు పడ్డనటువంటి జీవితాలు. అమ్మా చెప్పండి అమ్మా, ఇట్లా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వానికి ఒకటే చెప్పేది, పాటతోటి తెలంగాణ తెచ్చినాము, అదే పాటతోటి గద్దె తీస్తాము. మరి పోతున్నారమ్మా, భవిష్యత్ కార్యాచరణ ఏమైనా చేయబోతున్నారా? మరి ప్రభుత్వం పట్టించుకోకపోతే, సీఎం స్పందించకపోతే ఏం చేయబోతుంది అన్న? మేము చేసేది ఏముంది, డైరెక్ట్ రసమయ్యలు ముట్టడి చేస్తాము, సీఎం భవనం ముట్టడి చేస్తాము, సారథి భవనం ముట్టడి చేస్తాము, అన్ని మరి తప్పదు కదా, అసెంబ్లీ ముట్టడి చేస్తాము. చెప్పండి అన్న ఏం చెబుతారు? ఈ కేసీఆర్ పరిపాలన అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే బతుకుతున్నారు, బడాబాబులే బతుకుతున్నారు, కానీ ఈ బడు బలహీన వర్గానికి చెందిన వాళ్ళు, ఎస్టీ ఎస్టీ మైనారిటీ వాళ్ళు ఎక్కడ బతుకున్నారా అంటే ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఈ ఆంధ్ర వాళ్ళేనా? ఏలేది వీళ్ళేనా? ఉండేది ఇక్కడ మేము ఏలేదు లేదా? మా సినిమాలు లేవా? మేము చేస్తలేమ్మా.
డైరెక్టర్లు ఉన్నారు సురేందర్ రెడ్డి సంపత్ నంది వీళ్ళు వాళ్ళు మేము కూడా కళాకారుడిని హీరోగా చేశా మరి మమ్మల్ని ఎందుకు ఆదుకోవట్లేరు అని నేను అడుగుతున్నా ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు వృత్తి చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా ఇది మొత్తానికి అయితే తెలంగాణ ఉద్యమంలో ఆట ఆడి పాట పాడి ప్రజలను చైతన్యపరిచి తెలంగాణ రాష్ట్రం కోసం వీళ్ళు తమ వంతుగా పాత్ర పోషించిన కళాకారులు ఈరోజు రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి తమకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి తమ కుటుంబాలను కాపాడాలని వేడుకుంటున్న పరిస్థితి వీడియో జర్నలిస్టు సురేష్తో రాజు V6 న్యూస్ హైదరాబాద్.